జయ శంకర, అందరికీ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. చాలామందికి ఈ మధ్యకాలం లోపల తరచుగా బై బర్త్ నుంచి, నియోనేటల్ దగ్గర నుంచి కూడా మనకు వేధిస్తున్నటువంటి వ్యాధి కామెర్లు, దాన్నే జాండీస్ అని కూడా అంటాం. చిన్నపిల్లల నుంచి కూడా బర్త్ కాగానే, పాప కానీ బాబు కానీ పుట్టగానే, అప్పుడే తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఒక 3-4 డేస్ తర్వాతనే తెలుస్తుంది జాండీస్ ఎఫెక్ట్ అయినట్టుగా. వాటిని నియోనేటల్ జాండీస్ అంటారు. వ్యాధులు అనేటువంటివి కూడా వయసుతోటి సంబంధం లేకుండా వస్తుంటాయి. దానికి గల ప్రత్యేకమైనటువంటి కారణాలు తీసుకునేటువంటి ఆహారము మరియు విహారాలు. ఇవి క్రమం తప్పకుండా ఎప్పుడు కూడా ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతూ ఉంటారో చాలా వరకు కూడా వారికి వ్యాధులు దరిచేరవు. ఈరోజు కామెల లేదా కామెర్లు, పచ్చ కామెర్లు, తెల్ల కామెర్లు, కుంభ కామెర్లు, రకరకాల కామెర్లు మనకు పేర్లు వినపడుతూనే ఉంటాయి. వీటికి గల చికిత్స కూడా చాలామంది కూడా చాలా రకాలుగా ఇస్తూనే ఉంటారు. ప్రతి ఊర్లలో కూడా కామెర్లకు సంబంధించినటువంటి వ్యాధిని నయం చేయడం జరుగుతుంది. కాంతిం లునాతి ఇది కామలహ అనేటువంటిది ఒక చిన్న కొటేషన్ చెప్తారు కామెర్ల వ్యాధి లోపల. అంటే శరీరంలో ఉన్నటువంటి కాంతి, అంటే శరీరము ముఖం చూడగానే తెలిసిపోతుంది ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా. ఎందుకంటే ముఖం మనకు కనిపిస్తుంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. ముఖం చూడగానే అతని ముఖంలో ఉన్నటువంటి కళ ఎలా ఉందో కూడా, కాంతి ఎలా ఉందో కూడా, దాన్ని బట్టి కూడా మనం వ్యాధులను నిర్ణయిస్తారు. ఆయుర్వేద శాస్త్రంలో ఇట్లా చాలా చెప్తారు. ఒక్కొక్క వ్యాధికి ఎలా ఉంటుందో కూడా, ఆ వ్యాధి ఈ వ్యక్తికి వచ్చిందని కూడా ఎలా చెప్పాలో కూడా చాలా వరకు స్పష్టంగా ఆ లక్షణాలను బట్టి చెప్తుంటారు. రోగిని పరీక్ష చేసేటప్పుడు కూడా దర్శనం, స్పర్శనం అనేటువంటి పరీక్షలు మన దాంట్లో ఉంటాయి. త్రివిధ పరీక్షలు, పంచవిధ పరీక్షలు, అష్టస్థాన పరీక్షలు అని రోగికి ప్రత్యేకంగా కొన్ని పరీక్షలు చెప్తారు. ఆ పరీక్షలతోటి మనము ఆ వ్యక్తిని చూడగానే, దర్శనం అంటే మనం ఆ ఫేస్ కానీ ఆ వ్యక్తిని చూడగానే మనం కొంత ఆ వ్యాధి ఇతనికి ఉందనేటువంటి లక్షణాలను బట్టి చెప్పవచ్చు. స్పర్శనం, ఇలా టచ్ చేయగానే శరీరము వేడిగా ఉందా, లేకుంటే చాలా శీతలత్వంగా ఉందా, మధ్యస్థంగా ఉందా, దాన్ని బట్టి కూడా చెప్తుంటారు. మేము ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా నాడీ వైద్యం అంటే నాడీని బట్టి కూడా దాంట్లో రకరకాల వాతజనాడి, పిత్తజనాడి, కఫజనాడి, ఆ వాతజ అంటే వాత ప్రకృతి లోపల ఎలాంటి లక్షణాలు ఉంటాయి కూడా, ఆ వాతనాడి ఎలా ఉంటుందో కూడా ప్రత్యేకంగా కొన్ని గమనాలను బట్టి కూడా చెప్తుంటారు. అట్లాగే పిత్తనాడి, కఫనాడి, వాటిని ఈ త్రిదోషాల యొక్క తీరిని బట్టి, ఈ త్రిదోషాలకు సంబంధించినటువంటి నాడీ లక్షణాలను బట్టి కూడా వ్యాధులను నిర్ధారణ చేయడం అనేది ప్రత్యేకంగా కేవలం ఆయుర్వేద శాస్త్రంలో మాత్రమే చెప్పారు. కామల రావడానికి గల కారణాలు ప్రత్యేకంగా అంతకుముందు కూడా పాండురోగం అనేది ఒకటి ఉంది. పాండురోగం అంటే ఎనిమిక్, అంటే శరీరం ఎప్పుడైతే లోపం ఉన్నటువంటి ధాతువులు కానివ్వండి, ఈ త్రిదోషాల యొక్క ఎగ్రివేషన్ వల్ల ధాతువులు క్షీణించబడి రసము కానీ, రక్తము కానీ, మాంసము కానీ ఇవి లోపల క్షీణింపజేసి శరీరం అంతా కూడా పాలిపోయినట్లుగా కనిపిస్తుంది, ముఖమంతా కూడా పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. అంతేకాకుండా దౌర్బల్యంగా ఉంటాడు, ఏది తీసుకోకుండా అశక్తుడుగా ఉంటాడు. ముఖము చూసినట్లయితే కాంతివంతం లేకుండా బ్లడ్ తక్కువగా ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఈ లక్షణాలను బట్టి అతనికి కామెర్లు వచ్చినాయని ఇంకొక నిర్ధారణ ఏంటంటే, ప్రముఖంగా కామెర్లు వచ్చినటువంటి వ్యక్తి యొక్క నేత్రాలు కానివ్వండి, చర్మము కానీ, అలాగే నోరు కానీ, నాలుక కానీ, ఇవన్నీ కూడా చాలా పచ్చగా కనిపిస్తుంటాయి. శరీరంలో ఉన్నటువంటి ఈ భాగాలు ఇందాక చెప్పినట్టు అవి కూడా చాలా పచ్చగా కనిపిస్తుంది. మలము వచ్చినప్పుడు మాత్రము చాలా వరకు తెలుపుగా పోతుంటాడు, అది లాస్ ఆఫ్ బ్లడ్ తక్కువగా ఉండటం వల్ల ఎనిమిక్ కండిషన్ తోటి. ఈ లక్షణాలను బట్టి అతనికి కామెర్లు వచ్చింది. మూత్రము మార్నింగ్ లేవగానే పోసేటువంటి మూత్రము చాలా పచ్చగా, పసుపు నీళ్ళు ఎలా ఉంటాయో అట్లా ఉంటాయి, అది కామెర్ల వ్యాధి. ఈ విధంగా మనం ఈ లక్షణాలను బట్టి చెప్పడమే కాకుండా ఇన్వెస్టిగేషన్ పరంలో చూసినట్లయితే బ్లడ్ ముఖ్యంగా సీరం బైలిరుబిన్ అటువంటి మనం చేస్తుంటాము. సీరం బైలిరుబిన్ లెవెల్ 1 ఉండాలి, దానికంటే ఏమాత్రము ఎక్కువ ఉన్నా సరే అది మనము కామెర్లుగా గుర్తించవచ్చు. దాదాపు వ్యక్తిగతంగా నేనైతే కామెర్లకు ఎంత లేదన్నా సరే 1000s of people కేవలము మా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి చికిత్సల వల్ల చాలా వరకు ఈ కామెర్లు నయం చేయడం జరిగింది. సీరం బైలిరుబిన్ లెవెల్ ఒక్కొక్కసారి 10, 15, 20, 25, 30 దాకా పోయిన కేసెస్ కూడా ఈ కేవలం ఆయుర్వేద శాస్త్రంలో ఏమైతే చెప్పారో మళ్ళీ బిఫోర్ ట్రీట్మెంటు ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాం, నార్మల్కి వచ్చేస్తుంది.
చాలా వరకు ఆయుర్వేద శాస్త్రంలో ప్రత్యేకంగా ఒకే ఒక మొక్క దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది అనేది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. దాన్నే భూమి ఆమలకి అంటాం, లేదా నేల ఉసిరి. నేల ఉసిరి అనేది ఈ ప్లాంట్ అందరికీ తెలుసు, చిన్నగా ఉంటుంది ప్లాంట్. మనం ఆకుల కింద చూసినట్లయితే ఉసిరి అనే పేరు అందుకే వస్తుంది. ఉసిరికాయలు చిన్న చిన్న కాయల మాదిరిగా ప్రతి ఆకు కింది భాగం లోపల ఇలా మనకు కనిపిస్తుంది, దానికి నేల ఉసిరి అంటాము. ఈ నేల ఉసిరిని సమూలంగా తీసేసుకొని మొత్తం రూట్తో సహా, ఈ నేల ఉసిరి చిన్న ప్లాంటే కాబట్టి ఒక 4-5 ప్లాంట్స్ను మనం తీసేసుకొని ఫ్రెష్గా కడిగేసేసి కచ్చాపిచ్చగా దంచి చిన్న ముద్ద అవుతుంది, దాన్ని మనం ఒక కర్చిఫ్లో పెట్టి స్క్వీజ్ చేసినట్లయితే ఎంత రసం వచ్చినా చాలు, 2 ml నుంచి 5 ml. రోజు ఉదయం గనుక ఈ నేల ఉసిరి స్వరసాన్ని, భూమి ఆమలకి స్వరసాన్ని గనుక తీసుకున్నట్లయితే చాలా వరకు లివర్కు సంబంధించినటువంటి డిజార్డర్స్ అన్నీ కూడా 10-20% తక్కువైనటువంటి లక్షణాలు బాగా కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా మనము ఈ కామెల్ల వ్యాధి వచ్చినటువంటి వ్యక్తికి త్రిఫల కూడా చాలా బాగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా నేను కనుక వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కాబట్టి ఈ కామెల్ల వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఈ ట్రీట్మెంట్ కనుక ఖచ్చితంగా ఫాలో అయితే చాలా వరకు కూడా ఆ కామెల్ల వ్యాధి నయమై ఆరోగ్యవంతులు కావడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. త్రిఫలాచూర్ణం కూడా చాలా ముఖ్యమైనది. ఈ త్రిఫలాచూర్ణాన్ని మనము ఉదయము సాయంత్రము 1-2 చెంచాలు ఉదయము 2 చెంచాలు సాయంత్రాన్ని కనుక గోరువెచ్చని నీటితో తీసుకుంటే లివర్కు సంబంధించినటువంటి ఫంక్షన్స్ మళ్ళీ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కామెర్ల వ్యాధి చాలా వరకు దీంట్లో పిత్త ప్రధానమైనటువంటి వ్యాధి కామెర్ల వ్యాధి. కొన్ని కొన్ని వ్యాధులకు చాలా వరకు కూడా స్పష్టంగా కొన్ని కొటేషన్స్ చూపెట్టడం జరిగింది. దాని లక్షణాలను బట్టి కూడా ఇది కామెర్ల వ్యాధి అని నిర్ధారించుకోవచ్చు. ఈ త్రివృతును తెల్ల తెగడ అంటాం దీన్ని. ఈ త్రివృతును మనం ఈ విధంగా పౌడర్ తీసుకున్నాము. ఈ త్రివృత చూర్ణాన్ని రాత్రి పడుకునే ముందు 1-2 చెంచాలు గోరువెచ్చనితో కనుక తీసుకున్నట్లయితే మొదలు విరేచనం కలుగుతుంది, అంటే విరేచనం సాఫీగా కలుగుతుంది. దాంట్లో పిత్త ప్రధానం కాబట్టి పిత్తం కూడా మనము బయటికి పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కామెల్ల వ్యాధితో బాధపడుతున్న వరకు లివర్ డిజార్డ్స్ లోపల చాలా వరకు లివర్ డిజార్డ్స్ లోపల అక్యూట్ మనము లివర్కి సంబంధించింది, అట్లాగే మనము క్రానిక్ సంబంధించినటువంటి రెండు కూడా మనము మోడర్న్లో చెప్తుంటారు. చాలా వరకు ఎవరైతే జ్వరం కలిగి ఉన్న వాళ్ళో మనం చాలా కేసెస్ కూడా చెప్తుంటాము, లోజరం ఉంటుంది, ఆ లోజరం మీద మనము తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అంటే నాన్ వెజ్ తీసుకోకూడదని చెప్తుంటాము. అంతేకాకుండా మనము శనగపిండితో చేసిన ఐటమ్స్ తీసుకోకూడదు, ఆలుగడ్డలు తీసుకోకూడదు, ముఖ్యంగా మనము పెరుగుకు సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ ఘృతానికి సంబంధించిన ఐటమ్స్ తీసుకోకూడదు. లోజరం ఉన్నప్పుడు ఏంది, ఇలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఏమైతుందంటే ఆ జీర్ణశక్తి కూడా మందగించి ఆ ఎఫెక్ట్ అంతా కూడా లివర్ మీద పడుతుంది. ఎప్పుడైతే లివర్ మీద పడుతుందో లివర్ సంబంధించినటువంటి డిజార్డర్ స్టార్ట్ కావడం జరుగుతుంది. యకృతుకు సంబంధించినటువంటి వ్యాధులు కామెర్లో ఒకటి తీసుకుంటాము. కామెర్లే కాకుండా పక్క ఉన్నటువంటి ప్లీహము కూడా ఒక్కోసారి, స్ప్లీన్, దీన్ని మనము స్ప్లీనో మెగాలి అంటాము. అట్లాగే ఇది కనుక మనం తీసుకున్నట్టయితే హెపాటో మెగాలి అంటాము, అంటే మనము ఈ కార్జము అంటుంటాము. కాలేము కనుక ఎప్పుడైతే వాపు వస్తుందో దానికి హెపటైటిస్, అంటే ఇవన్నీ కూడా ఒకదాని ఒకటి కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంటాయి. కామెర్లు అనేది వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆ లక్షణాలను బట్టి ఇన్వెస్టిగేషన్ చేసేసుకొని కంపల్సరీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ ఈ భూమి ఆమలకి స్వరసాన్ని కంపల్సరీ 40 రోజులు పాటించండి. 4-5 రోజులే కాదు, 1 వారం రోజులు తీసుకున్న తర్వాత చాలా వరకు తగ్గుతుంది. అయినా సరే కొద్ది గొప్ప బ్లడ్ లోపల ఇంకా ఆ లక్షణాలు ఉంటాయి కాబట్టి మనం పీరియాడిసిటీని 40 రోజులుగా చెప్తుంటాము. భూమి ఆమలకి స్వరసము, అట్లాగే ఈ త్రిఫలతోటి విరేచనం చేసుకోవచ్చు, అట్లాగే త్రిఫలాను కూడా 1 చెంచా పొద్దున 1 చెంచా సాయంత్రము. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏంటంటే శరీరము దౌర్బల్యంగా ఉంటుంది కాబట్టి రసాయనంగా చెప్పబడేటువంటి ఆయుర్వేద యొక్క ముఖ్య ఔషధము శిలాజిత్. ఈ శిలాజిత్ను కూడా మనం గోమూత్ర శిలాజిత్ను కూడా తీసుకొని పౌడర్ చేసేసుకొని ఉదయం సాయంత్రము 1/2 చెంచా పొద్దున 1/2 చెంచా సాయంత్రం కనుక ఈ శుద్ధ శిలాజిత్ను కూడా తీసుకున్నట్లయితే కామెర్ల వ్యాధి తగ్గడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా బయట మార్కెట్ లోపల కూడా మనకు ఈ కామెర్లకు సంబంధించి ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి కూడా లీవ్ 52 అనేటువంటి ట్యాబ్లెట్స్ దొరుకుతుంటాయి. ఈ లీవ్ 52 ఉదయం 2 సాయంత్రం 2 కనుక తీసుకున్నట్లయితే 1 మంత్ తీసుకోవాలి పీరియడ్ లీవ్ 52 తీసుకుంటూ లివోమిన్ అనేటువంటి టానిక్ కూడా దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించినటువంటివి. ఈ అశ్వగంధ అరిష్టాన్ని కూడా ఆయుర్వేదానికి సంబంధించింది. ఈ విధంగా కామెర్లు
ఈరోజు ప్రత్యేకంగా గృహ వైద్యంలో ఇది ప్రత్యేకమైనటువంటి వ్యాధి కాబట్టి మనము ఇంతసేపు చెప్పడం జరుగుతుంది. ఈ ప్రత్యేక వ్యాధిని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా మనం నయం చేసేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ ఎట్లా ఉంటుందో కూడా ఈరోజు గృహ వైద్యంలో మనము చూసుకున్నాము. మరొకసారి కామెర్ల వ్యాధి వచ్చిన లక్షణాలు చెప్పాము. ఆ కామెర్ల వ్యాధి లక్షణాలను బట్టి ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా ముఖ్యంగా ఈరోజు గృహ వైద్యంలో కామెర్ల వ్యాధికి సంబంధించినటువంటిది ట్రీట్మెంట్ కనుక అందరూ ఫాలో అయినట్లయితే చాలా వరకు కూడా తక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరొక విషయం ప్రత్యేకించి ఎవరైతే ఆల్కహాలిక్స్ మద్యపానానికి గురైన వాళ్లకు ప్రత్యేకంగా ఈ కామెర్ల వ్యాధి రావడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఎవరైతే ఆల్కహాల్ బాగా తాగుతూ ఉన్నారో చాలా వరకు కూడా దాన్ని తగ్గించుకున్నట్లయితే మనలో బాడీలో ఉన్నటువంటి స్పెషల్ ఆర్గాన్స్ను కనుక మనం ప్రొటెక్షన్ చేసుకున్నట్లు అవుతుంది. దయచేసి ఈ గమనికను మీరందరూ దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరొక రోజు మరొక గృహ వైద్యం లోపల మరొక వ్యాధిని తీసుకొని దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలుసుకుందాం. జయ జయశంకర్, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.